Okay, ni mari mana next segment sweet and snacks lo. Iros manam tasty snack chuda botna. Aden thante veg bread bonda. Mari bonda tayari vidhan vela ko Raj ga chubistaru. Okay, so ipudu veg bread bonda. Avunandi. Okay, so ante ikkada kuda manaki bread ela itla covering la vastunda lekapothe ante bread lopala manaki ee vegetable stuffing anedi vastundi so bread tho matham close chesesi fry cheskunta paina crunchy ga untundi lopala koncham soft ga vastundi so senaga pindi adem akkarledu deeniki akkarledandi oh nice okay andi mari veg bread bonda tayari kavalsina padarthalu enti okasari chuddam veg bread bonda tayaru cheyadaniki kavalsina padarthalu bread slice lu 4 udikinchina bangala dumpalu 2 tarigina capsicum 1 carrot turumu 1/2 cup tarigina allam 1 teaspoon tarigina pachimirapkayalu 2 tarigina ullipaya 1 uppu taginanta pasupu chitikedu nimmarasam 1/2 teaspoon chaat masala 1/2 teaspoon noone deep fry ki saripada kottimira koddiga start cheddam raju garu bonda ఓకే అండి సో ఫస్ట్ సో ఉడికించిన బంగారం పైన ఇట్లా మనం మెది పెట్టేసుకోవాలండి ఓకే సో ఇక్కడ డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ వేడి పెట్టేసుకున్నాం అండి సో ఇక్కడ స్టఫింగ్ మనం రెడీ చేసుకున్నాం ఓకే సో కొద్దిగా ఆయిల్ సో దీంట్లో సన్నగా తరిగిన అల్లం ఓకే ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు కొద్దిగా పసుపు సో బేసిక్ గా ఇంకా మనం వెజ్ బోండా అంటే మనకి నచ్చిన ఫేవరెట్ వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటూ ఉంటాం కదా సో ఇక్కడ ఏంటంటే బ్రెడ్ కూడా ఉంది కాబట్టి కొంచెం ఆ బ్రెడ్ కి కాంబినేషన్ సెట్ అయ్యేవి ఇప్పుడు మనము శాండ్విచెస్ లో కానీ ఇట్లా ఏవైతే వెజిటేబుల్స్ తీసుకుంటామో అలాంటివి అయితే బాగుంటాయి క్యాప్సికమ్ క్యారెట్ ఇట్లా కాలీఫ్లవర్ కానీ సో బీన్స్ కూడా బాగుంటుంది బీన్స్ యా సో దీంట్లో క్యాప్సికమ్ అండి చిన్న చిన్నగా కట్ చేశాను సో ఏదైనా కూడా మనం రోల్ ఐటమ్ అంటే ఇది కూడా మనం ఉండలా చేసుకుంటాం కాబట్టి కొంచెం చిన్న చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకుంటే ఏంటంటే మనకి ఫాస్ట్ గా మగ్గిపోతుంది ఉండ చుట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది సో వీటితో పాటు క్యారెట్ తురుము ఓకే అలాగే సరిపడా ఉప్పు సో దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్నా బంగాళాదుంపలు సో ఇంకా బోండా అంటే మనకి బంగాళాదుంప కంపల్సరీ ఎందుకంటే చక్కగా ఆ టేస్ట్ ఆ ఫీల్ ఆ పొటాటోతోనే వస్తుంది సో దీంట్లోనే కొద్దిగా చాట్ మసాలా ఓకే సో ఇక్కడ స్టవ్ ఆఫ్ చేస్తున్నాను సో ఇది ఎలాగో ఆల్రెడీ ఉడికిచ్చింది కాబట్టి మళ్ళీ మనకేమి వేగక్కర్లేదు ఎస్ సో దీంతో పాటుగా కొద్దిగా నిమ్మరసం ఓకే కొత్తిమీర సో ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి ఓకే సో కలిపాక కొంచెం చల్లారిన తర్వాత మన అప్పుడు ఉండల్లా చుట్టేసుకోవచ్చు ఓకే రాజు గారు సో మీరు అది చేసేస్తుంటారా మేము చిట్కా చూసేస్తాము ఓకే అండి ఓకే అండి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం మీకోసం మరో చిట్కా బత్తాయి పళ్ళ తొక్కలు ఈజీగా రావాలి అంటే బత్తాయి ఒలవడానికి ముందు 5 నిమిషాల పాటు బత్తాయిని వేడి నీళ్లలో వేసి తీసినట్లయితే దాని లోపల ఉండే తెల్లటి పొరతో పాటు ఈజీగా వచ్చేస్తుంది ఓకే అండి మరి చిట్కా చూసారు కదా సో చక్కగా మిక్స్ చేసేసారు రాజు గారు మొత్తం చిన్న ప్లేట్ సో ఇప్పుడు మనం ఉండ చేసేసుకోవటమేనా ఎస్ సో ఎలాగూ బ్రెడ్డే కాబట్టి వేగేది నూనె ఓ అట్లా మసలక్కర్లేదేమో కదా కొంచెం లైట్ గా వేడి ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే మళ్ళీ బ్రెడ్ ఇట్లా వేయగానే మొత్తం మాడిపోతుంది సో మనం శనగపిండితో చేసుకునే అప్పుడు మనం బ్రెడ్ తో చేసుకునే అప్పుడు కొద్దిగా ఆ ఆయిల్ హీట్ అనేది మనం చూసుకోవాలి ఎందుకంటే మరి సో మనం ఎప్పుడైనా చక్కగా బటర్ అప్లై చేసి టోస్ట్ చేసుకుంటాం కదా కొద్దిగా ఆ టైప్ క్రంచినెస్ వస్తే మనకి ఎప్పుడైనా కూడా బ్రెడ్ చాలా టేస్టీగా ఉంటుంది ఓకే సో ఇది అట్లా పెట్టేసుకున్నామండి కాకపోతే ఈ బ్రెడ్ తో ఏదైనా ఐటమ్ చేసుకునేటప్పుడు చాలా కేర్ఫుల్ గా చేసుకోవాలి ఎందుకంటే చాలా మందికి అది చుట్టుకోవడం రాదు కాబట్టి ఇప్పుడు ఆ ప్రాసెస్ జాగ్రత్తగా చూడండి సైజ్ మనకు బ్రెడ్ సైజ్ ఎంత ఉంది సో దాంట్లో స్టఫింగ్ ఎంత పెట్టుకుంటే అది కరెక్ట్ గా సరిపోతుంది సో అదొక్కటి చూసుకుంటే చాలు యా పెద్ద నైఫ్ ఇస్తారా సో అంచులు కట్ చేస్తున్నాను ఓకే
So basically, if you cut the anchovies, it is better. Because when we roll it, it will be a little bit thick. But it will be like pie. Yes, it will be a chance. So, the anchovies cut, then we make it a little soft. So it will be easy to roll it. What is that? So okay, so kuncha, ila bread ni tadapesi. Okay. Nil pindes kunta. And bread do chala fast ka soak kai potni kabat just atla dip chest tiste sare potni manki. Mal ekko sep danila ilande, mottam nil lalo ne vadi potunda. Taste laot. Yeah. Okay, so ila anchal close chese sir. Okay. So local stuffing ane chakka ko kuncham chinna size unda tis kunte manki close chest potam. Bread easy ka close gaot. So regular bonda lagi, ini bonda lagi, cahala teeda orang tu mana ke? Yes. Ante ada bonda tasty ke orang tu, kapti bonda ini ante crunchy ke, bread taste. So itu ko different taste kan? Ah. Okay. Okay. So aku cut ke? కొంచెం వాటర్ ఉంటుంది కదా బ్రెడ్ లో కొద్దిగా చిటపటలాడుతుంది ఓకే సో ఆల్్రెడీ కలర్ వచ్చేస్తుంది మనకి చక్కగా yes ఫాస్ట్ గా వచ్చేస్తుంది కొంచెం డార్క్ చేస్తే మనం తీసేసుకోవచ్చు ఓకే సో ఇక్కడ స్టఫింగ్ మనం ఆల్్రెడీ ప్రాసెస్ చేసింది అవును సో బైట్ లేయర్ ఒకటి మనకి వేగితే సరిపోతుంది కొంచెం వేగాల రాజు గారు ఇంకా కొద్దిగా అండి ఓకే సో నేను చూస్తూ ఉంటాను మీరు కార్వింగ్ చేసేస్తారా ఓకే సో సింపుల్ గార్నిష్ చేస్తున్నాను ఇలా నిలువుగా కట్ చేసుకొని ఓకే సో కట్ అండ్ ఫోల్డ్ చేస్తున్నానండి ఓ సో ఇది హాఫ్ చేసి మనం సో ఇక్కడ వెనకట్ల ఒక క్వార్టర్ ఇంచ్ గ్యాప్ మనం వదిలేస్తాం సో మిగతాయన్ని స్లిట్స్ ఇస్తామండి ఓకే ఓకే సో ఇలా పల్చగా ఉండాలి तो एक साइड चक्कर का कलर अच्छे से ही, उनको साइड को लोस्ते माने कि बोंडा रेडी। ओके इलाव को कपीस है ना, टुटके चेस ऐसी लास्ट लो, फोल्ड चेस कॉल। ओके ओके। तो ये चूड़न राजगर सरपत है या? हाँ सरपत है। टीसेस दो। टीसेस कॉल। సో ఇవి అంటే ఫస్ట్ అండ్ లాస్ట్ వదిలేసి మిగతా స్లైసెస్ అన్నివి ఇలా లోపలికి ఫోల్డ్ చేయాలండి ఓ సో ఇవన్నీ అలాగే చేయాలా yes నేను కూడా ఒకటి చేయను ఓకే ఎటైనా ముడవచ్చా రాజుగారు ఎటైనా అన్ని ఒకే వైపు మీరు అటు వైపు ముడిస్తే అన్ని కూడా అటు వైపే వెళ్ళిపోవాలి ఓకే ఓకే ఓ అటు ఇటు మారిస్తే మళ్ళీ డిజైన్ మారుతుందా సో ఈ సింపుల్ కట్లోనే చాలా వేరియేషన్స్ చేసుకోవచ్చు మనం ఈ ఫ్లవర్స్లో ఓకే ఇవి మనము వాటర్లో వేయకూడదేమో కదా వాటర్లో వేసుకోవచ్చు వేయొచ్చా ఉంటుందా ఓకే సో ప్లేట్ ఇస్తారా ఆ దాంట్లో రెండు పెటల్స్ విరిగిపోయాయి చక్కగా వాటితో పాటు అవి కూడా తినేయచ్చు తినేసే సో దీనికి టమాటా సాస్ కానీ లేదా గ్రీన్ చట్నీ కట్టా మీఠా చట్నీ కట్టా మీఠా చట్నీ కూడా బాగుంది ఓకే నైస్
సో బోండాలో రెడీ రెడీ వావ్ చూసారు కదండి వెజ్ బ్రెడ్ బోండా రెడీ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం వెజ్ బ్రెడ్ బోండా తయారు చేసే విధానం ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం ఉల్లిపాయ ముక్కలు తరిగిన పచ్చిమిరపకాయలు పసుపు వేసి వేయించాలి దీనిలో క్యాప్సికం ముక్కలు క్యారెట్ తురుము ఉప్పు వేసి వేగనివ్వాలి తర్వాత ఉడికించిన బంగాళదుంపలు మెదుపు వేసి చాట్ మసాలా వేయాలి ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి బ్రెడ్ స్లైస్ అంచులు కట్ చేసి నీటిలో ముంచి తీసి మధ్యలో వెజ్ మిశ్రమం ముంచి అంచులు మూసివేయాలి ఆపై వీటిని కాగి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి అంతే వెజ్ బ్రెడ్ బోండా రెడీ.